ఆ సోమశిల డ్యామ్ నెర్రిలు వస్తే ఆ ఆప్రాన్ దెబ్బతింటే నువ్వు నిపుణులు ఎక్స్పర్ట్ కమిటీ అయ్యా 2021-22 మీరు దాన్ని రిపేర్ చేయలేదు, ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటో తెలుసా, అత్యవసరంగా వెంటనే దాన్ని రెస్టోర్ చేయకపోతే రిపేర్ చేయకపోతే కట్టకే ప్రమాదం, డ్యామ్కే ప్రమాదం అని అంటే ఎన్ని లక్షల ప్రాణాలు సోమశిల డ్యామ్ కింద ఉన్నాయని చెప్పేసి నేను అడుగుతా ఉండా. 95 కోట్లతో టెండర్ పిలిచి 20 కోట్ల రూపాయలు పనులు చేసి ఆ కాంట్రాక్టర్ బిల్లులు లేదని ఎగ్గొట్టేసి వెళ్ళిపోతే దాన్ని గాలికి వదిలేస్తే పొరపాటున ఏదైనా వరద వస్తే ఏం కావాలా కింద లక్షలాది మంది ప్రజలను అడుగుతుండా. ఇక్కడ ఉన్నాడు ఒక వ్యవసాయ మంత్రి, ఆయన మార్నింగ్ ఉదయం బ్రేక్ఫాస్ట్ మట్టి, లంచ్ ఎర్రమట్టి, సాయంత్రం టీ ఇసుక, రాత్రి తెల్లరాయి గాంధీ నిద్రపోదు అతనికి. ఆయన వ్యవసాయ మంత్రి, దాన్ని కూడా చేయించుకోలేని పరిస్థితి. ఇన్ఛార్జ్ మంత్రి, ఇరిగేషన్ మంత్రి ఎవరు, అంబటి. తెలుసు కదా ఎట్ట డ్యాన్స్ వేస్తాడు అంబటి. ఆ అంబటికి ఆ సోమశిల డ్యామ్ ఇరిగేషన్ మినిస్టర్గా 1/2 గంట టైం లేదు ఆయనకి, 1/2 గంట ఆయన రాలేడు. అంబటి రాంబాబు అక్కడ డ్యాన్స్ వేసుకునే దానికి టైం ఉంది. దురదృష్టం, ఒక ఇరిగేషన్ మినిస్టర్ ఒక అగ్రికల్చర్ మినిస్టర్ ఈ విధంగా మనకు దాపురించారంటే ఇంతకంటే అన్యాయం ఏదన్నా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. మీకు ఒక్క మాట చెప్తుండా, ఈ 5 ఇయర్స్లో దాదాపు మొత్తం ఓఎండ్ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఎఫ్డిఆర్ రెగ్యులర్ ఫండ్స్, ఎన్ఆర్ఈజిఎస్ పనులు చేయకుండా 1500 కోట్లు మెక్కిన పంది కుక్కలు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉండారంటే ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉందా అని చెప్పేసి అడుగుతుండా. నెల్లూరు జిల్లా ఏమైపోయింది, 5 ఏళ్ల నుంచి సిలికా 5000 కోట్లు దందా సిలికా, క్వాడ్జ్ తెల్ల బంగారం 6-7 మాసాలలో 3000 కోట్లు, ఒక మైనింగ్ లీజ్ ఉందా, ఒక పర్మిట్ ఉందా, ఒక డెడ్ రెంట్ కట్టేవా, లీజ్ కట్టేవా, ఏమీ పడలే. బాస్ జగన్మోహన్ రెడ్డికి లోటస్ పాండ్కి నెల కింద పోవాలా, వీళ్ళు కింద ఉండే వాళ్ళు దోచుకోవాలా, అది మేతపురం పోక దేవస్థానం ఎండోమెంట్ ల్యాండా, లేకపోతే మరి ఏపీ ఐఏసీ ల్యాండా, ఎస్సీజెడ్ ల్యాండా, ఏ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండా, మాకు అనవసరం. టన్నుకి 7000 రూపాయలు క్వాడ్జిలో లోటస్ పాండ్కి పోవాలా, కొరవ వీళ్ళు దోచుకోవాలా. ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే ఏమైపోయింది మైనింగ్ డిపార్ట్మెంట్, ఏమైపోయింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఏమైపోయినారు కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసులు, మొత్తం వాళ్ళ కాళ్ళ కింద పడి బానిసలుగా మారిపోయినారు. నేను వరదాపురంలో సత్యాగ్రహం చేస్తే అక్కడ పేలుడు పదార్థాలు ఉంటే గిరిజనులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని నా దగ్గరికి వస్తే ఆ బాధ చూసి నేను సత్యాగ్రహం చేస్తే 16వ తేదీ 17వ తేదీ 18వ తేదీ 18 రాత్రి ఈయన మంత్రి కాకాని మగోళ్ళని పంపించలేక నా మీదకి ఆడోళ్ళని పంపించలేక హిజ్రాలను పంపించే గతి ఈరోజు నెల్లూరు జిల్లాకు పట్టింది. వాళ్ళు సోకు చేసుకొని వస్తూ ఉంటే ఎవరయ్యా తెలుగుదేశం పార్టీలో ఆడపడుచులు ఇంత బాగా లిప్స్టిక్ వేసుకొని ఎంత కొలకతా వస్తున్నారు అనుకుంటే ఆఖరాన హిజ్రాలను పంపించిన మంత్రి, హిజ్రాల శాఖ మంత్రి ఈ జిల్లాలో ఉండాలంటే సిగ్గు చేయటం చెప్పేసేసి మనం చేస్తుండే. ఇవన్నీ ఒక పక్కన పెడతాం. ఇవన్నీ ఈరోజు లేటెస్ట్గా కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ పోర్టు మద్రాసుకి తరలిపోయింది. 31వ తేదీకే కంటైనర్ పోర్ట్ మూసేస్తున్నారు, బల్క్ కార్గో ఓపెన్ చేసి పారేసేస్తున్నారు. అంటే బల్క్ అంటే బొగ్గు, మట్టి, మశానం, దుమ్ము మనకి, దుడ్లు మంత్రికి అనే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈ కాకాని దందా వల్ల, ఈ కాకాని కంటైనర్ కింద లారీ కింద 4000-5000 ఒక్కొక్క లారీకి వసూలు చేసిన తర్వాత అదానికి ఛాన్స్ దొరికింది. ఆడ కాటుపల్లి ఉంది, ఆడ ఎన్నూరు ఉంది, దీన్ని ఆడకి షిఫ్ట్ చేసేస్తామని 2019 సంవత్సరానికి 6 లక్షల కంటైనర్లు సంవత్సరానికి వస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షలు పడిపోతే ఈ కాకాని గోవర్ధనుడి మాఫియా దందాలు మొదలు పెడితే లక్షకు పడిపోతే నిన్న ఈమెయిల్ పంపించినారు, కంపెనీలకి ఈమెయిల్ పంపించినారు. అదాని కంపెనీ నుంచి ఎవరైతే ఆ షిప్పులు తెచ్చుకుంటారో, వెజల్స్ తెచ్చుకుంటారో, కంటైనర్స్ ఆర్డర్ ఇస్తారో
అయ్యా అదాని పోర్ట్ ఇస్ గోయింగ్ టు వైండ్ అప్ ద కంటైనర్ పోర్ట్ బై 31st January 31 జనవరికే ఇక్కడ కంటైనర్ పోర్ట్ మూసేస్తున్నాము. మీరు బొగ్గు బూడిద ఏం కావాలంటే అవి బల్క్ కార్గో చేసుకోండి. అంటే ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లాకి బూడిద, తమిళనాడుకి కంటైనర్ పోర్ట్. ఆ రోజు 2500 ఎకరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామాల్లో భూములు ఇస్తే 1996 ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి సర్వేపల్లి ఎమ్మెల్యే నేను శంకుస్థాపన చేస్తే ఇంతింతే ఒటుడింతే ఈరోజు విశాఖపట్నం పోర్టుతో పోటీ పడే స్థాయికి వచ్చిన దాన్ని ఈరోజు ఘోరంగా మూతేసేసే పరిస్థితి వచ్చిందంటే ఎవరికి చెప్పుకోవాలని చెప్పి అడుగుతుండా. ఈ కృష్ణపట్నం ఎస్సీజెడ్ 2500 ఎకరాలు, కృష్ణపట్నం పోర్ట్ 2500 ఎకరాలు, కృష్ణపట్నం ఎస్సీజెడ్ 6000 ఎకరాలు, ఇక్కడ కిసాన్ ఎస్సీజెడ్ 2000 ఎకరాలు, 10000 ఎకరాలు ఎక్కడ పరిశ్రమలు వస్తాయి అని అడుగుతుండ. ఎందుకు వస్తాయి పరిశ్రమలు అని అడుగుతా ఉండా. నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు సిలికా క్వార్జీ నువ్వు దోచుకుంటే, నీ మంత్రి ఇక్కడ దందాలు చేస్తుంటే నెల్లూరు జిల్లా సర్వనాశనం అయిపోయే పరిస్థితికి ఎవరు కారణం అని చెప్పేసేసి నేను అడుగుతా ఉండా. అందుకే మా బ్రో, బ్రో అంటే మా బ్రదర్ కాకానే, కానీ ఎవరో చెప్పారు ఏందబ్బా మీరు బ్రో అంటే బ్రదర్ అంటున్నారు, ఆయన బ్రో అంటే బ్రోకర్ అతను, ఆడ అక్కడ సకల శాఖల మంత్రి, ఆ సకల శాఖల మంత్రి అంటారు కదా ఆయన సలహాదారుడు, ఆయనకి బ్రోకరు 100 ఎకరాలు ఈరోజు శాశ్వత పట్టాలని చెప్పి ఆయన 7000 చిల్లర ఎకరాలు సర్వేపల్లి ఇచ్చానంటే నేను సమాచార చట్టం పెడితే 3300 ఎకరాలు ఇచ్చారు. కొరవ ఎవరికి ఇచ్చారో ఏం చేశారో ఆ ల్యాండ్ మాఫియా వివరాలు ఇచ్చే దమ్ము ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి లేకుండా పోవటం దురదృష్టం అని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉండా.